ఏం కాదు తగులు పెట్టండి పదే ఒక మెగట్టం అంతా పోదు తిన్నారా
ప్రతి రోజు పొద్దున సాయంత్రం చేయించాం. ఈ ఆపరేషన్ అంతా కూడా పుట్టు లేకుండా మంచి పద్ధతిలో చేస్తాం. అదునుడికి రోజు తలకాయ అల్లదు. మనం ఏమైనా బాగా నలిస్తే తప్ప అదునుడు ఉండదు. విన్నారా? తప్పని పని చేయాలి. తలస్నానం మాత్రం 10 రోజుల దాకా చేయాలి. విన్నారా? ఇక నీ అర ఇంతకంటే శుభ్రంగా ఉండాలి. ఈ రోజు విన్నారా? ఒక్కడు ఉంటే ఇలా పక్కిగా ఉండవచ్చు. ఇవ్వాలి దిగువాడకు కంటే గదుపదని చెప్పారు. 2 అరాలు ఉంటే ఓ ఊళ్ళో అర్రలు ఉంచడానికి ఇంకో అర్రలు ఉంటాడు. దుమ్ము అనేది వాడచ్చు, మంచిగా చూసుకోవచ్చు, మాట్లాడచ్చు, టీవీ చూడవచ్చు, అన్ని తినచ్చు. వినరా? కానీ దుమ్ము వాడచ్చు. మీరు కూడా ప్రయత్నించు కందు నలుచుకోవద్దు. ఎప్పుడు అవస్తుంటే మళ్ళీ రాని మేము ఉంటాం. నడిలో 2 రోజులు రిక్పెట్టి 3 రోజులు మళ్ళీ వచ్చి తెలుసుకోవాలి మీరందరూ కూడా. వినరా? ఇవాళ బుధవారం, ఏకారం శుక్రవారం, శనివారం రావాలి. శనివారం లేదా ఆదివారం పొద్దుగలరా? ఆదివారం నాడు పొద్దుగల రావాలిరా? పొద్దున్నే రాను, ఎందుకంటే ఆదివారం ఉండరు మనం. ఏమైనా ఉంటా మా చిన్న వ్యక్తులు ఉంటారు. విన్నారా? మందు 7 సార్లు వేయాలి. 7 సార్లు అంటే పార్టీలు 7 చుక్కలు కాదు. పొద్దుగా ఇవ్వాలండి. 9 కొట్టంగా, 12 కొట్టంగా, మళ్ళీ 4 గంటలు పండేటప్పుడు ఇట్లా 7 సార్లు దాన్ని ఉంటుంది. అన్ని ఉంటాయి. నడిగిన నొప్పిగానే అయితే ఇంతనే మళ్ళీ తీసుకురాదు. తినుంటా పచ్చం లేదు. బీపీ ఉన్న వాళ్ళు ఉన్నారా? ఇంతమంది చేతిలో ఆడుతూ బీపీ 30 రోజులు కాపాడితే ఇక 12 రోజులు కావాలి. తర్వాత వారం తర్వాత నెల మంచి కాదు. మా పావని కట్టి ఆసుపత్రిలో ఆఫీస్ స్వచ్ఛంద తరఫున, అదేవిధంగా రోటరీ క్లబ్ తరఫున 18 మందికి ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది. నిన్న ఆపరేషన్లో భాగంగా జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వచ్చి మా సేవ చేసే భాగ్యం కల్పించిన వారు. ఆ సేవ చేసే భాగ్యం కల్పించిన నా పేషెంట్లకు, వాళ్ళని తీసుకొచ్చిన ఆ గ్రామ పెద్దలకు, వాళ్ళ పిల్లలకు, కుటుంబ సభ్యులకు, ఈ కార్యక్రమంలో హాజరైన పెద్దలు రామకృష్ణయ్య గారికి, జాప్తాపూర్ తరఫున సతీష్ గారికి, మిగతా మిత్రులకు, సంతోష్ శర్మ గారికి ధన్యవాదాలు. మరి మీ అందరికి తెలుసు, ప్రపంచంలో ఎక్కువ అంధత్వం ఎక్కడున్నది అంటే భారతదేశంలో ఉన్నది. ప్రపంచంలో ఉన్న గుడ్డోళ్ళల్లో సగం మంది భారతదేశంలో ఉన్నారు. ఆ అంధత్వ నివారణ కోసం ప్రభుత్వం కొంత చర్యలు తీసినా కానీ స్వచ్ఛంద సంస్థలు, డాక్టర్లను, ఆసుపత్రి సిబ్బంది అందరూ కలిసి పనిచేయాల్సి ఉంది. జగిత్యాల పావని కంటి ఆసుపత్రిలో నేను, నా తోటి డాక్టర్ విజయ్ గారు, అదేవిధంగా మా సిబ్బంది స్టాఫ్ అందరూ కూడా, కాంపౌండర్లు, సిస్టర్లు, స్వీపర్లు కూడా అందరి సమిష్టి సహకారంతో ఇవాళ ఇన్ని ఆపరేషన్లు చేయగలుగుతున్నాం. ఈ వారంలో, ఈ 10 రోజుల్లో 40 ఆపరేషన్లు చేసాం ఉచితంగా. డబ్బులు ఇచ్చిన వాళ్ళు మాకు వేరే అడుగుతారు, కానీ ఉచితంగా 40 మందికి చేసాం. ఇది చేయాలినా అంటే నాకు ప్రజల సహకారం అందరూ ఉంది. అదేవిధంగా మన మీడియా సహకారం కూడా ఉంది. మీడియా ద్వారా కూడా నేను పదే పదే చాలాసార్లు కోరుతా ఉన్నా, ఈనాడు కూడా మళ్ళీ కోరుతా ఉన్నా. అంధత్వం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా చాలా స్వచ్ఛంద సంస్థలు, చాలామంది డాక్టర్లు కూడా ముందడికి రావాలి. ఇది ఒక్కటో ఒక లయన్స్ క్లబో, ఒక రోటరీ క్లబో, ఒక సంజయ్ కుమారో, ఒక విజయ్ కుమారో చేస్తే ఈ అంధత్వం తగ్గదు. ఎందుకంటే రకరకాల కారణాలనే అంధత్వాన్ని, ఒకటి డబ్బులేక, ఒక డబ్బే కాకుండా కొంతమందికి అవగాహన లేకుండా, ఏ ఇంకా చూడవచ్చులే అని అవగాహన, మూడవది తీసుకొచ్చే వాళ్ళు లేక, నాలుగవది కొంత సమాజంలో ఇంకా కొన్ని రకాల భయాలు ఇవన్నీ ఉండవాలి. కాబట్టి ప్రజలు ఇప్పటికే ప్రభుత్వం కొన్ని పనులు చేస్తున్నారు కానీ కుటుంబ సభ్యులు కానీ, వారి పిల్లలు కానీ, లేకపోతే పేషెంట్స్ శక్తి ఉన్నవాళ్ళు వాళ్ళు తప్పకుండా పరీక్ష చేయించుకొని సమయానికి ఆపరేషన్ చేసుకోవాలి. మన దగ్గర భారతదేశంలో అంధత్వం ఎక్కువ ఉండడానికి కారణం ఆహార లోపం అని చెప్పచ్చు. ఇవాళ 16 అక్టోబర్ ప్రపంచ ఆహార దినోత్సవం. ఇవాళ ప్రపంచ ఆహార దినోత్సవం. మనం అనుకుంటున్నాం కావచ్చు ఇంత కడుపు నిండి అన్నం పెడుతున్నాం, బియ్యమే తిప్పుతున్నాం, లేకపోతే ఇంకేదో వస్తుంది అని, కానీ నిజమైన సమతుల్యమైన ఆహారం ఇప్పటికి కూడా ప్రజలకు అందలేదు. ఇప్పటికి కూడా అవగాహన లేదు ఎలాంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి అనే దాని మీద పూర్తి అవగాహన లేక చాలామంది అంధత్వాన్ని కూడా పోరాడుతున్నారు. ఒక్క విటమిన్ ఏ లోపమే కాదు, రకరకాల. అదేవిధంగా ఇవాళ ప్రపంచ ఆహార దినోత్సవ సందర్భంగా మనం చూస్తే మన భారతదేశం 95వ స్థానంలో
ఎంతటి దురదృష్టకరమో మనం ఆలోచన చేసుకోవాలి. ఈనాటికి సామాన్య ప్రజలకు పూర్తి స్థాయిలో సమతుల్యమైన పోషకాలు అంటే అన్ని విటమిన్లు ప్రోటీన్లు ఉన్న ఆహారం లభ్యమవుతలేదు. దానివల్ల కూడా ఈ అంధత్వానికి కారణం. అదేవిధంగా బీపీ షుగర్ రకరకాల వ్యాధులు, ఇప్పుడు మనం 18 మంది చూస్తే సగం మంది చైల పట్టిన బీపీ ఎందుకుంటుందండి, షుగర్ ఉంది. వీటి వల్ల కూడా కంటి లోపల చాలా మార్పులు వస్తాయి, ముఖ్యంగా షుగర్ వల్ల. దానివల్ల కూడా అంధత్వం ఏర్పడుతుంది. సో కాబట్టి బీపీ షుగర్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా కంట్రోల్ చేసుకుంటే కూడా అంధత్వం తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా యువత నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎండకు వెళ్ళినప్పుడు మన ఈ సూర్యకిరణాలకు ప్రొటెక్టివ్గా కూలింగ్ గ్లాసు పూజల ప్లస్ స్టైల్కు అనుకోవద్దు. అల్ట్రావైలెట్ రేస్ కిరణాలు ఏదైతే ఉంటాయో కొన్ని డైరెక్ట్గా కంటి మీద ఎక్కువ పడితే అది కంటి మీద దెబ్బొస్తుంది. మన ప్రజలు ఎక్కువ మంది కూడా లేబర్ ఎండకు పనిచేసుకునేవాళ్ళు, వెహికల్స్ మీద తిరుగుతూ ఉంటారు. మోస్ట్లీ ఎండ మన ముందే ఎండ ప్రాంతం, ఉష్ణోగ్రత ఎక్కువ ప్రాంతం. ఈ అన్లా చెట్లు కొట్టడం వల్ల జగిత్యాల జిల్లా మొత్తం తెలంగాణలోనే అత్యంత ఉష్ణోగ్రత ఎక్కడ వచ్చిందా అంటే జగిత్యాల జిల్లాలో వచ్చింది. మరి ఇంతటి ఉష్ణోగ్రత ఉంది కాబట్టి దాన్ని కూడా మనం ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఈ రకంగా బీపీ షుగర్ అన్నీ కాపాడుకుంటూ సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ అంధత్వాన్ని నిరోధించుకోవాలి. దాంతోపాటు దెబ్బలు కూడా తగ్గి మన దగ్గర సేఫ్టీ గ్లాస్ వాడరు, వెల్డింగ్ షాప్లలో ట్రూప్స్ గ్లాస్ వాడాలి, వాళ్ళు వాడరు. అదేవిధంగా మన దగ్గర ఒడ్రు గ్లాస్ ఉన్నారు, రాయకూడతారు, లేత్ మిషన్లు ఉన్నారు, సేఫ్టీ గ్లాస్ వాడట్లేదు. అట్లా కూడా దెబ్బలు తగిలి కూడా ఇంజురీస్ తోటి కూడా కంటి లోపల లెన్స్ దెబ్బతిని కాట్రాక్ట్ వస్తుంది ఇంకో మొదటి. ఇవన్నీ కూడా మనం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అంధత్వాన్ని మనం నివారించుకోవచ్చు, అంధత్వాన్ని నివారించుకోవచ్చు, రాకుండా చూసుకోవచ్చు. మరి ఇలాంటి కార్యక్రమానికి ఈరోజు వచ్చిన పెద్దలకు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పేషెంట్లందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.